సూపర్ సంక్రాంతి కాంబో సంక్రాంతి షాపింగ్ చేయండి షాపింగ్ మాల్ నమస్తే రమగారు మీరు అబ్జర్వ్ చేశారా చందమామ కథ చెప్పి చాలా రోజులు అవుతుందండి రకరకాల సిరీస్లు పెట్టినా కూడా మనం చందమామ కథలు కూడా చెప్తూ ఉందాం అప్పుడప్పుడు తప్పకుండా అండి పూర్వం మాధవరం ఒక పల్లెటూళ్ళో అవధాన్ గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు ఈయన పాపం చాలా పేదవాడు ఏదో యాయవారం చేసుకున్నాడు అంటే ఇళ్ళకి ఇళ్లకి పొద్దుటూట వెళ్ళి అమ్మ ఈరోజు ముహూర్తం ఏది ఏది అని చెప్పేవాడు చెప్తే వాళ్ళు ఏదో ఇస్తే కూర కరివేపాకు బీయమో వడ్లు పప్పో బీయో తెచ్చుకొని పోషించుకునేవాళ్ళు ఈయనకి లోటు లేకుండా ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆరుగురు సంతానం సంతానానికి లోటు ఉండేది కాదు పైగా అప్పుడు సంతానాన్ని ఆపే రోజులు కూడా కావు అవి తెలీదు సాలొచ్చి మానుకోవాల్సిందే తప్పిస్తే ఇంకా సంతానాన్ని ఆపటం ఇప్పటి రోజులు కావు కదా ఏదో చిన్న జీవితం ఎలాగోలాగా ఉండేది అట్లా అట్లా మీ పిల్లలు కొంచెం పెరుగుతున్న సమయంలో ఆయన కళ్ళు పోయినాయి కంటి చూపుకి ఏదో సమస్య వచ్చింది ఆయన కళ్ళు రాలే కళ్ళు చూపు లేదు లేకపోయేసరికి ఏం చేస్తారు ఎట్లా కొట్లా గిచర్చి చివరికి ఒక పాత పూరి పాకుంటే అది కూడా అమ్ముకోవాల్సి వచ్చింది తర్వాత ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు ఒక ఏమన్నాడు వ్యాపారస్తుడు వాకిట్లో ఒక పెద్ద ఇల్లు ఒక పక్కన చిన్న పంచలాగా ఉంది ఆ పంచలో నెలకు నాలుగు రూపాయల వడ్డీ అద్దిచ్చి అక్కడ ఉండేలాగా ఏర్పరచుకున్నారు ఇల్లు వాకిలు లేవు కదా అది ఈ ఆరుగురు పిల్లలు భార్యాభర్త అక్కడ ఉండే వాళ్ళు ఈయన కళ్ళు పోయినాయి ఆయన ఇళ్లం పడిబడి తిరగలేడు ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు రోజు పిల్లలు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఆయన తీసుకొచ్చి ఈ రామాలయం దగ్గర కూర్చోబెట్టి ఒక గావన్స ఆయన ముందు పరిచి వెళ్ళిపోయేవాళ్ళు సాయంకాలం మళ్ళీ తీసిపోయేవాళ్ళు అనమాట పొద్దున్నే ఒక అన్నం తినేసి వచ్చేవాడు ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులు పావులావో పదిపేసలో అరటిపండు లేకపోతే కొబ్బరి చిప్పో ప్రసాదం ఏదైనా చేస్తే అదో అది కాకపోతే స్వయం పాకం ఇస్తారు బ్రాహ్మడు కదా ఎంత చెడ్డా పాపం స్వయం పాకం ఇచ్చుకోవడానికి అవధాని గారి గుడి దగ్గర ఉంటాడు కాబట్టి అది పితృకార్యాలప్పుడు అట్లా ఏవో ఇచ్చేవాళ్ళు పావులా పది పైసలు పడేవి దేవాలయంలో దండం పెట్టుకుని సాయంకాలం అయ్యేసరికల్లా పిల్లలో తల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈయనక పడిన వస్తువులు మూటగట్టుకుని ఆయన చేతపుచ్చు తీసిపోయేవాళ్ళు రోజు ఇట్లా కూర్చునేవాళ్ళు ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు ఏమిటి నా పరిస్థితి కనీసం పిల్లలైనా ఎక్కి రావాలి కదా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తా ఈ జీవితంతో దిగులు పడేవాడు పెద్ద పిల్లల్లో ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కూడా ఓ పావులా తెచ్చేవాళ్ళు ఏదో చిన్న పని చేసి ఇంతమంది ఉన్నారు ఆరు ఎనిమిది కొట్టలు నిండద్దు ఇవి నిండాలి పై సరుకులు కావాలి మరి ఇంటి అద్దివ్వాలి కష్టం కదా పాప మరి అట్లాగే గెంటుతూ ఉండేవాళ్ళు ఒకనాడు ఏమైంది ఎవరు తనని తీసుకెళ్ళడానికి ఇంటిని ఇంటి రాల చాలా లేట్ అయిపోయింది ఆయన సాయంకాలం అయ్యేసరికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు చీకటి పడితే కదా అయితే ఎవరు రాపోయేసరికి నేను చూస్తూ ఉండగా ఏమైంది ఆయన భార్య ఏడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమిటి అంటే ఆవిడ ఏమందంటే ఏమిటి ఏం చేయాలి ఆయన డబ్బులు ఈ నెల మనం రెంట్ ఇవ్వలేకపోయాము రెండు నెలలు అయిపోయింది ఈ కిందటి నెల ఇవ్వలేదు ఈ నెల కూడా ఇవ్వలేదు వాళ్ళు ఏమో సామాన్లు అన్నీ బయట పారేశారు అన్నీ బయటపడిపోయినాయి ఇంక ఇప్పుడు ఏం చేస్తాము మన పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చూస్తే గావన్సాలో రెండు రూపాయలు రెండు కాన్లు ఇవి ఉన్నాయి రెండు అరటిపళ్ళు అంతకంటే ఏం లేవు ఇవాళ భక్తులు కూడా లేరు భార్య భర్త ఇద్దరు ఏడుచుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మెల్లిగా ఇంటికి నడిచి వెళ్ళారు సామాన్లు లేవు ఆ పంచలో నుంచి బయట పారేస్తారు వాళ్ళ సామాన్లు వీళ్ళకి అన్నం వండుకునే దిక్కు కూడా లేదు ఇంటికి వెళ్ళాక ఏం చేశారు అక్కడ దాకా వెళ్ళి సామాన్ బయటపడేసారుగా అవి ఎదురుకుండా ఓ చెట్టు ఏదో పెద్ద చెట్టు ఉంటే దాని కింద గట్టు ఉంటే ఇవాళకి పోయి ఇక్కడ పెట్టుకుని వండుకుందామని పిల్ల జల్లా అందరూ కలిసి ఆ సామాన్లన్నీ బయట విసిరేసినవన్నీ ఆ చెట్టు పెద్దరు వీళ్ళతో ఏమైంది చీకటి పడే వేళకి సాయంకాలానికి ఈయన తొందరగా తీసుకెళ్ళిపోతారు రాత్రికి వచ్చే భక్తులు ఉంటారు కదా ఈ సాయంకాలము ఇక్కడ హడావిడంతా చేసినటువంటి ఆ వ్యాపారస్తుడు ఆ గారు ఎవరింట్లో అయితే వీళ్ళు అద్దుకున్నారో ఆయన గుళ్ళోకి వెళ్ళాడు వెళ్లేసరకల్ పూజారి గారికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆయన హారతి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు ఈయన బయట కూర్చున్నాడు హారతి తీసుకుని వెళ్ళాలని ఇంతలో ఏమైందంటే సీతారాములు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు విగ్రహాలు సీతాదేవి ఏంటండి పాపం పీతను చూడండి ఇట్లా ఉన్నాడు వాళ్ళని చూస్తే బాధేస్తుంది అవధాన్ని రోజు వచ్చి కూర్చుంటాడు పాపం భార్య కూడా ఏడుస్తుందా పిల్లలతో ఏమైపోతాడు పిచ్చి బ్రాహ్మడు పాపం గుడ్డివాడు కూడాను కాస్త కరుణించవచ్చు కదా అన్నది అనేసరి కల్లా రాముల వారన్నట్ట కర్మించకపోవడానికి ఏమిటి ఏదో రకంగా అన్నం ఏర్పాటు చేస్తున్నాము అతనికి కర్మశేషం కర్మాన్ని అనుభవించవలసిందే అంటే ఆవిడ ఏంటంటే కర్మలన్నీ తర్వాత అనుభవించ చేయొచ్చు తర్వాత కాలంలో అనుభవిస్తాడులేండి కనీసం కాస్త డబ్బైనా ఏర్పరచండి అని ఆవిడ పోట్లాడింది అనమాట ఇంతకంటే కర్మానుభవం ఇంకేం చేయించాలి పెద్ద సొంత ఇంట్లో నుంచి పంచలోకి చేర్చాం పంచలో నుంచి రోడ్డు మీదకి చేర్చాం అయిపోయింది ఇంకా కర్మశేషం మీరెవరు చెప్తారో నాకు తెలీదు ఇతనికి ఏదన్నా ధనం వచ్చే ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది అనమాట సీతాదే అనగానే సరే ఈయన ఏం చేశాడు రాములు వారు ఆంజనేయ స్వామి ఎదురుకుండా కనపడుతున్నాడు సీతారామ లక్ష్మణులు ఇక్కడ నుంచున్నారు ఆంజనేయ స్వామి కదా ఆంజనేయ స్వామికి హనుమ విన్నావు కదా అమ్మగారి ఆజ్ఞ ఒక లక్ష రూపాయలు ఏర్పాటు చేయి వీర బ్రాహ్మడికి పాపం అంటే అలాగే ప్రభు అన్నట్టు ఆంజనేయస్వామి ఈ మొత్తం మాటలు వినేసాడు గారు ఇంకేముంది లక్ష వస్తుంది అవధానికి ఇప్పుడు ఆయన ఇవ్వన్నాడు ఇవి ఇస్తానన్నాడు అంటే పడేస్తారనమాట అంతేగా డబ్బులు ఎలా వస్తాయి లేకపోతే సడన్ గా ఎలా వస్తాయి చెప్పు ఎవరైనా చేయాలి వ్యాపారం లేదు ఉద్యోగం లేదు పొలం పోని పొలం దుందుతుంటే ఏదో దొరికిందనుకోవచ్చు ఇల్లు కడుతుంటే దొరికింది అనుకోవచ్చు పునాది తవ్వుతుంటే దొరికిందనుకోవచ్చు పునాదులు లేవు ఇల్లు లేదు వాకిలి లేదు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది కాదనమాట వీళ్ళకి ఈయనకి అవధానికి డబ్బు ఇస్తారు వీళ్ళే అక్కడి నుంచి లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి అవధాన గారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నాడు అయ్యో 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 మా వాడు అప్పుడు దుర్మార్గుడు అండి మా పనివాడు అప్పుడు వెంకడోని పనివాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి సామాన్లు నేను నేనుండగా ఇంత పని జరగనిస్తానా మీరు ఎంతో మంచివాళ్ళు వచ్చి ఉండండి పంచలో వచ్చి ఉండండి అని బతిమలాడాడు బతిమలాడితే ఈయనేమో సరే మరి ఏదో ఒకటి కావాలిగా పంచలోకి చేరారు పంచలోకి చేరంగా కానీ ఈయన పది రూపాయలు తీసి అవధాన గారి చేతిలో పెట్టపోయాడు పెట్టపోతే ఆయన నాకు వద్దు నేను తీసుకోను అన్నాడు కాదు పోనీ పది రూపాయలు చిన్నది ఈ వంద రూపాయలు తీసుకోండి ఈ చేసిన అపరాధానికి మన నాకు మన్నింపు కావాలి ఈ వంద తీసుకోండి అంటే చీచి డబ్బులు తీసుకుని నాయన నేను నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను ఈ ఐవారం చేస్తాను అంతే నేను నీ డబ్బులు నాకెందుకు నాయన ఏదో ఆసరా చూపించావు కాస్త రికార్డితే రేపొద్దున మీ నీ రెండు నెలలు అద్దేమే ఇచ్చేస్తా అంటే అయ్యో అద్దొద్దు ఏమొద్దు వంద తీసుకోండి వంద తీసుకోండి ఎంతగానో బతిమలాడాడు బతిమలాడే అలా ఒప్పుకోవాలి ఆయన ఒప్పుకోకపోతే అది కాదండి ఓ పని చేద్దాం మీరు మీరు రేపు మీకు మీ పల్లెల్లో మీ గావంస మీద ఏది పడితే అది నాకు ఇద్దరు కానీ ఈ వంద తీసుకోండి అన్నాడు ఆయన ఒప్పుకోలేదు నా గావంచాలో పడ్డది నాది భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చింది రామార్పణం అనుకుంటాను నేను అది కూడా రామార్పణమే రాముడే ఇచ్చాడు అది రామార్పణమే నీకు ఇవ్వటం ఇవ్వట కాదన్నది అన్నాడు పోనీ వంద కాదు వెయ్యిస్తా మీకు రేపు పొద్దున పడేది నాకు ఇవ్వండి అంటాడు రేపు మీ గావంచాలు ఏది పడితే అది నాదనండి చాలు మీకు వెయ్యి అన్నాడు ఆయన ఒప్పుకోవాలి అట్లా 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 బేరం యాభై వేలకు పెంచాడు యాభై వేల రూపాయలు ఇస్తాను మీకు పుచ్చుకోండి రేపు మీ గావంచాలో పడేది నాకు ఇవ్వండి ఆయన ఏమంటాడు గావంచాలో ఏది పడితే అది కాదు భగవంతుడు నన్ను కరణించి ఇచ్చేది నీకెందుకు ఇస్తాను అది రామార్పణమే నన్ను తినమని ఇచ్చాడు నీకు ఇవ్వనంటాడు ఇంకా బాగా ఆలోచించి లక్ష వస్తుంది రేపు యాభై తోటి ఎందుకు పోని డెబ్బై ఐదు దాకా పాతక వేలు మిగులుతుంది కదా మనకు అనుకుని డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడు అయినా కూడా ఆ పిచ్చ బ్రాహ్మణ ఒప్పుకోలే కాదన్నాడు అట్లా చేయకూడదు వ్యాపారం ఎట్లా చేస్తాను బ్రాహ్మణ్ణి నేను నిర్ధనుణ్ణి భిక్షం అడుక్కునేవాడిని నా దగ్గరకు వచ్చింది నేను నీకు అమ్ముకోకూడదు నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను ఇచ్చేయడానికి భయంగా ఉంది నీకు ఇచ్చేయమని అనకూడదు కదా అందుకని ఇస్తాను ఇస్తానంటున్నాడు ఏం చేయాలో తెలియలే వీళ్ళప్పుడు లోపల సావిత్రమ్మ గారు ఆయన భార్య ఉంది కదా ఆవిడంది మీరు ఊరుకొండ ఆయనకి సైగ చేసి బయటికి తీసుకెళ్ళి ఆయన అలాగే అంటారు నేను ఇప్పిస్తాను మీరు ఎందుకు మీరు డబ్బులు తెచ్చి ఇచ్చేయండి రేపు గావంచాలా పడిన ప్రతిదీ మీదే అమ్మ ఒట్టేయండి అన్నాడు ఒట్టుకేముంది అని నా భర్త మీదొట్టు నా పిల్లల మీదొట్టు మీద మీదొట్టు శుభాష్ ఎంతో బాగుందిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సెట్టిగారండి వెళ్ళిపోయి డెబ్బై ఐదు వేల రూపాయలు తెచ్చి పోసేసైడ్ వాకి పరిగెత్తుకుంటూ మళ్ళీ పట్టుకొచ్చేసాడు ఏం చేసింది వెంటనే డబ్బులు దస్తాను జాగ్రత్త చేసుకుంది సరే నైనా మంచిది అన్నది మర్నాడు పొద్దున పొద్దునే అవధాన గారికి స్నానం చేయించారు తిన్నామని తీసి తిద్దారు తీసిపోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టారు కూర్చోబెట్టేసరి కల సరే ఆ పూట ఏమైంది ముందు రోజు ఏకాదశి ద్వాదశి ఆ వాళ్ళే జనం తక్కువ ఉన్నారు త్రయోదశి ఆ రోజున శివాలయానికి జనాలు ఎక్కువ మంది వెళ్తారు రామాలయానికి ఎక్కువ మంది రారు ఏమీ రాలా రెండు కా ఎర్రకానీలు ఎర్ర నీళ్ళు పడ్డాయి తర్వాత కుళ్ళు బాగా మాగిపోయిన రెండు అరటిపళ్ళు ఒక సగమే ఇంతే ఉన్న కొబ్బరి చిప్ప పడేసి అక్కలు అయిపోయి చూస్తే ఏమీ లేదు సావిత్రమ్మ గారు వచ్చింది గావంచాలో ఏది పడితే అది కట్టి ఏం చెట్లు పెట్టి పెట్టేసరికి ఏం కాంతిపోయాడు ఇదేంటి లక్ష పడుతుంది అనుకున్నాం పడలేదు తీసు చూడని చూస్తుంటే సావిత్రమ్మ గారు లేచి భర్తను తీసుకెళ్ళిపోయింది ఇంకా అక్కడ గావంచాలేదు ఏం పడుతుంది అప్పుడు తీసుకుపోయింది తీసుకెళ్ళిపోయింది ఈ లోపల పొద్దున్నే భర్తను ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో పోయి ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుంది ఐదు ఆరు వేల రూపాయలకి ఇల్లు కొనేసుకుంది పిల్లలకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనేసేసింది డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాలో మధ్యాహ్నం సాయంకాలం నాలుగైసరికి మొత్తం ఏర్పాటు చేసేసి పిల్లల్ని వెళ్ళాలని తీసుకుని వెళ్ళిపోయి నేను ఏం చేయలేదు డెబ్బై ఐదు వేల రూపాయలు ముందు రోజు రాత్రి పోసేశాడు బిక్రమహి సైడు సరే ఆలోచించాడు రాముడు నేను నిలదీయాలనుకున్నాడు ఓకే లోపలికి వెళ్ళాడు గుండెకి రాముడు వైపు చూస్తే ఆయన చిదానంద సిద్ధులాస స్వరూపం చూస్తున్నాడు ఈయన కాదు ఈయన ఏం చెప్పాడు హనుమ డబ్బు ఇవ్వు అన్నాడు హనుమ ఇస్తా అన్నాడు అన్నాడు కాబట్టి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందోసారి దాన్ని పెట్టాడు ఏమన్నా పెద్ద మనిషి అయ్యా నువ్వు మహారామభక్తుడు అని చెప్పుకుంటావు ఆయన ఒక పక్కన ఇమ్మన్నాడు నువ్వేమో ఇస్తానంటివి ఏది ఏం ఏం పడింది కూలిపోయిన అది పళ్ళు ఇప్పించావు అంతకంటే ఏమైనా ఉందా అన్నాడు ఆనేసేసి ఏం చేశాడు మన ముద్రేకం వచ్చేసారు కల అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం ఇది దేవుడితో సంభాషణ కాదు వ్యక్తితో సంభాషణ అంతే అని చెప్పేసి ఇట్లా ఇట్లా విసురుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి విగ్రహం మీద చెయ్యేసాడు చెయ్యేసిన మరుక్షణం ఆంజనేయ స్వామి వెనకాల ఇట్లా తోక ఇట్లా రింగులాగా చుట్టుకుని ఉంటుందా ఆ తోక ఇటు గదిలో ఈ చేయి చుట్టేసింది పట్టేసుకుంది తోక అక్కడి నుంచి ఈ తోక వదలటం లేదు ఇంతలో రాముల వారి శబ్దం వినపడింది అహనుమా నిన్న చెప్పిన పని ఏం చేశావు ఆంజనేయ స్వామి వెంటనే చెప్పండి డెబ్బై ఐదు వేలు నిన్న రాత్రే ఇప్పించేశాను ప్రభు పాతిక వేలు ఇస్తే కాని వదలను మరి అన్నాడు అదేసరికి ఇప్పుడు ఏం చేయాలి ఆంజనేయ స్వామి ఇత్తు పిచ్చి వేషాలు వేస్తే గదువుతుంది ఎత్తి మీద ఒకడు కొడతాడు కదా కాసేపు నుంచిన్నాడు ఆయనకు అర్థమైపోయింది ఇది లాభం లేదో నా తోక తన్ని వదిలే ఎంత విదిలిచ్చుకున్నా అదేమో రాతి విగ్రహం ఆ తోక ఎట్లా చుట్టుకుందో తన్ని తన ఎలా పట్టిందో అర్థం కాలేదు ఇక లాబోది ఇవ్వ కేకలు పెట్టాడు పూజారి గారు అదేమిటండి అలా అయిందంటే అది ఎలా అయిందో తెలీదు మా పని వాళ్ళని ఎవరైనా పిలవండి అంటే పూజారి గారు పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళో అందరినీ పిలిచుకొచ్చాడు మరి ఇలాంటివి ఎంత జరిగితే ఊరుకుంటారు పని వాళ్ళని పిలుచుకొచ్చారు ఒరే ఇంట్లో అమ్మగారిని అడిగి ఎనప్పట్లో పాతిక వేల ఉన్నాయి అవధాని గారింటి పంపించి రా అన్నాడు ఓకే ఇంకా వేరే దారి లేదు ఊళ్ళో జనం అంతా చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా సరే వాళ్ళు పనివాళ్ళు ఇద్దరు పోయి అప్పుడు వెంకడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు పాతక వేలు తీసుకున్నారు అవధాని గారు ఇల్లు కొనుక్కున్నారు అక్కడెక్కడో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అక్కడికి పోయి పరిగెత్తుకుంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి ఇచ్చేసామండి అని వచ్చి చెప్పాక తోక అప్పుడు తోక వదిలింది జనం చూస్తుండగానే తోక వదిలిపెట్టింది అనమాట బతుకు జీవుడాని వె నాకు నాకున్న ఆస్తి చాలదు బ్రాహ్మడికి ఓ వంద రూపాయలు ఇద్దామని లేదు నాలుగు రూపాయలు అద్దెకి వాళ్ళని రోడ్డు మీద పెట్టినందుకు కదా ఇది జరిగింది ఈ లక్ష ఇవ్వాల్సి వచ్చింది ఊళ్ళో జనమంతా చూశారు ఇప్పుడు తన అవధాని గారికి డబ్బు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది దాంతో నోరుగట్టిగా మూసుకొని ఊరుకున్నాడు బుద్ధు తెచ్చుకున్నాడు వారంతే బుద్ధి వస్తుంది క్రమంగా కథ కంచకి మనం ఇంటికి సూపర్ సూపర్ రమ్మక చాలా బాగుంది బాగుంది కదా ఎక్సలెంట్ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దామండి నమస్తే